టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారికి ఒక ఊహించని షాక్ తగిలింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న నేపథ్యంలో అనేది ఇప్పుడు హైలైట్ అవుతున్న ఒక వార్త. అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న నేపథ్యంలో మందడం దగ్గర రైతుల నిరసన సెగ వీళ్ళిద్దరికీ తగిలింది అనేది. అంటే వీళ్ళ కాన్వాయ్ మందడం దగ్గరికి చేరుకునే సమయంలో మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన తగిలిందంట. పెద్ద ఎత్తున మహిళలు నలజెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు గారికి లోకేష్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు గారు చంద్రబాబు గారు దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణకై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అమరావతి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు అనేది కూడా వాళ్ళు చెబుతున్నమాట. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు స్థానికులు. దీని మీద అక్కడ నుంచి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, టీడీపీ కుట్రలను ఎండగట్టడం తరచుగా వాళ్ళు చేస్తున్న పని, రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను తీవ్రంగా ఖండించడం, అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏదైతే ఉంది ఇస్తారన్న ప్రభుత్వం, వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు దాఖలు చేసిన పిటిషన్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమీడియట్గా వాటిని విత్డ్రా చేసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేతలకు ఇక్కడ రైతుల నుంచి తగిలిన ఈ నిరసన సెగ ఒక షాక్ ఇచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.